దేవుని మహాకృపను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి ధ్యానం చేసుకుందాం. నేను ఈ వచనాన్ని కంప్లీట్ చేద్దారనుకున్నాను. లేదంటే బండ చుందుల్లో ఎగురు పౌరుమా, బీటి బీటలు ఆచరించు పౌరుమా, నీ ముఖము నీ స్వరము నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. స్తోత్రం. ఈ నాలుగు వచనాలు పూర్తి చేద్దారనుకుంటే ఒక వచనంతో మన సమయం గతం అనేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుని చిత్తం అయితే ఇంకొకసారి మనం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం కలిగింది కాక ఏంటి, బండ సుందరులు ఎగురుతున్న పావురం అని అంటున్నాడు. నీ ముఖం చూడాలి నేను, నీ స్వరము వినాలి. ఏంటి ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు కదా, కూర్చోండి అని అన్నం న్యాయమా సబువా? కూర్చున్నారు కూర్చోండి అంటే సబువా, నిలబడండి అంటే సబు. కానీ బండ సుందరులు ఎగురుతున్న పావురు నీ ముఖం చూపించమ్మా అంటున్నాడంటే అది చూపించలేదని అర్థం. నేను చెప్పింది అర్థం అర్థమైంది మీకు? నీ స్వరం కొంచెం వినపడనిమ్మా అంటున్నాడంటే అర్థం ఏంటి? వినపడట్లేదన్నమాట. అర్థమైందా? బండసందుల్లోనే ఎగురుతున్నాం మనం అందరం. కానీ ఏసయ్య చూడాలని కుదరికి కనపడలేని పరిస్థితి ఉంది. బల్లారాధన కోసం చెప్తున్నాను అనుకున్నాను. స్తోత్రం. ఇది వచ్చిన ఎందుకు చెప్తున్నాను? బల్లారాధన కోసం. నువ్వు బండసందుల్లో ఎగురుతున్నావు, వేటి బీటల్ని ఆశ్రయిస్తున్నావు, కానీ ఆయన నీ ముఖం చూడాలని ఆశపడుతున్నాడు, చూపించలేని పరిస్థితిలో ఉన్నావు. నీ స్వరము వినాలని ఆశపడుతున్నాడు, కానీ ఏం చేయలేదు. ఒక భక్తుడు దేవుని స్వరము ఎప్పుడు వినలేడు? పాపంలో పడినప్పుడు. ఒక వ్యక్తి దేవుని స్వరాన్ని ఎప్పుడు వినలేడు అని అంటే పాపంలో పడినప్పుడు, దేవుని మాటకు లోబడలేడు. స్తోత్రం. ఆదాము ఎప్పుడు వెళ్ళిపోయాడు చోటికి? ఆజ్ఞ అతిక్రమించినప్పుడు చోటికి వెళ్ళిపోయాడు. ఆదామని నిన్ను చూడాలి అంటే నేను చెట్టు చోటను ఉన్నాను. అర్థమైంది. యెషయా గ్రంథం 59లో ఆయన ముఖమును చూడలేనటువంటి రీతిలో వారు పాపములు అడ్డు వచ్చాయని రాయబడింది. అడ్డం వచ్చేసే ఏమడ్డు వచ్చాయమ్మా? దోషములు అడ్డు వచ్చాయి. బండ సందుల్లోనే ఉన్నది పాపం, కానీ దేవుడు ముఖం చూడాలంటే ఏమైపోయింది? ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూసారా? దేవుని ముఖమును చూడలేని పరిస్థితులు ఉన్నప్పటికి కూడానండి బండ సందుల్లో ఉంచాడు, లేకపోతే మనం అయిపోదాం. స్తోత్రం. బండ సందుల్లో చెందుకు బయట దూసాడు చెప్పమంటారా? నా బిడ్డలు బండ సందుల్లోనే ఉండాలి, అక్కడే పోషిస్తాను, అక్కడే ఎగురుతూనే ఉంటారు, హ్యాపీగానే ఉద్యోగం చేస్తారు, హ్యాపీగా చదువుతారు, హ్యాపీగా ప్రయాణం చేస్తుంటారు. కానీ వాళ్ళ ముఖమును చూపిస్తే చూడాలని ఆశతో ఇందు వస్తున్నాడు. అంటే ఇంకా ఏ కొంతమంది చెప్పండి అడ్డు ఉందా? అట్టుంది. కాబట్టి ప్రేమతో అడుగుతున్నాడు, నీ ముఖము చూడని, నీ ముఖము మనోహరము. నీ ముఖం ఏంటి? మనోహరము. చూడాలని ఉంది, ముడిచిపోవాలని ఉంది, నీ ముఖం చూసి నేను ఆనందించి పరవశించాలని ఉంది, కానీ నువ్వెందుకో నీ ముఖాన్ని చూపించలేకపోతున్నావు. చూపించలేని పరిస్థితి కలిగిన ఏదో దోషము నీ మీద వేలుబడి చేస్తుంది. నీ స్వరం వినాలని ఆశపడుతున్నాను. దేవుడు తన బిడ్డల ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. చాలామంది అండి పాపాన్ని కలవాడి పడి లోకంలో తిరిగి దేవుని దూరం అయిపోయినాడు, ప్రార్థన చేయలేరు. అర్థమైందా? ప్రార్థన చేసేవాడు పాపంలో పడలేడు. ఒకవేళ ప్రార్థన చేసేవాడు పాపంలో పడ్డాడు అనుకోండి, మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ నడిపింపు ఉండదు కదా. నేను పాపనే, నేను పాపనే సరి చేసుకుంటాడు. స్తోత్రం. అర్థమైందండి? అర్థమైంది నేను చెప్పిన విషయం. ఈ రెండు పెట్టుకుందాం ఇప్పుడు మనం బల్లకి వెళ్ళేటప్పుడు. స్తోత్రం. నువ్వు బండ సందుల్లోనే ఉన్నావు, అందుకే నీకు ఏ అపాయం రాలేదు, కాపాడాడు, ఎన్నో విషయాలు ఆదుకున్నాడు దేవుడు. ఆ బండ సందులు ఎగురుతున్న నిన్ను ఆయన చూడాలనుకుంటున్నాడు. కాస్త నీ ముఖం చూపించవా? నీ ముఖం చూడనిమ్ము అని ఎందుకు అన్నాడండి? చూస్తుండగానే అన్నాడంటారా? ముందే చెప్పాను, మీరు అందరూ కూర్చొని ఉన్నారు, కూర్చోండి అన్నాననుకోండి సబు కాదు అది. బండ సందుల్లోనే ఎగురుతుంది పావురము, కానీ ఏం చేస్తుంది చెప్పండి? ఆయన ముఖమును, ఆమె ముఖమును దేవునికి చూపించలేకపోతుంది. పరమప్రియుడు అంటున్నాడు, నిన్ను కొంత చూడాలి, నాకు కనపడు, నీ చేతుల్లోనే ఉంది,
అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. పాపములు కడిగివేసుకో రక్తములో విమోచింపబడు. ప్రభు సన్నిధిలో బల సమయములో సిద్ధపడు. నువ్వు ప్రార్థన చేయి, నీ స్వరం వినాలని ఉంది నాకు అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. అందరూ మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. నేను సమయం చూడలేదు దాని నుంచి. స్తోత్రం. అందరు పళ్ళు ముట్టుకోండి, త్వర త్వరగా కార్యక్రమాలు జరిగిందాం.